సర్వశక్తిమంతుని స్వరము సాటి లేని శక్తి కలిగిన క్రీస్తేసుకరము సమాధానమొసగే వరము పూర్ణ శాంతినిచ్చే పదము పాపము తొలగించు రుదిరం పరిశుద్ధుని ప్రేమ మార్గం సర్వశక్తిమంతుని స్వరము గాఢాంధకారములో రోవ చూపు కాపరి స్వరము మరణము వెంటాడు వారిని బ్రతికించే జీవజలము ఇది సర్వశక్తిమంతుని స్వరము. ప్రియమైన సర్వశక్తిమంతుని స్వరం మరి ఆధ్యాత్మిక మరి కార్యక్రమానికి ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో మేమందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానం తెలియజేస్తున్నాం. అందరూ బాగున్నారా? మరి ప్రభుపేట మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నామండి. మరి ఈ కార్యక్రమంలో మరి క్రమం తప్పకుండా మీరు చూస్తున్నా మరి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలను బట్టి మరి వాక్యాన్ని క్రమం తప్పకుండా మీరు వింటున్నారని మేము ఆశపడుతున్నాం. మరి అనేక మందికి తెలియజేయండి. మరి ఇదే సమయానికి మరి వాక్యం వింటున్నప్పుడు మరి మీ సహోదరులకు కూడా మరి వాక్యాన్ని పరిచయం చేయవలసిందిగా ప్రభుపేట తెలియజేస్తున్నాం. ఈరోజు ఒక ప్రత్యేకమైన అంశం ద్వారా మరి ఈరోజు మన వాక్య భాగంలోకి వెళ్దాం. చూద్దాం చూడండి అందరూ కూడా ద్వితీయ ఉపదేశ కాండము 34:7 మనం చదువుకుందాం. మోసే చనిపోయినప్పుడు 120 సంవత్సరములు ఈడు గలవాడు, అతనికి దృష్టి మాంద్యము లేదు, అతని సొత్తు తగ్గలేదు. చిన్న ప్రార్థన చేసుకుని వాక్య భాగంలోకి వెళ్దాం. నాతో పాటు అందరూ కూడా కళ్ళు మూసుకుని ప్రార్థనలో ఏకీభవించవలసిందిగా ప్రాంత తెలియజేస్తున్నాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం గల మా తండ్రి అయ్యా, నా తండ్రి మాతో పాటు ఎంతమంది అయితే వాక్యానికి ఏకీభవిస్తున్నారో అయ్యా వారందరినీ మీరు దీవించండి. అయ్యా వినగల చెవులు గ్రహించగల మనసును వారికి దయచేయండి. వారు ఏ పరిస్థితుల్లో ఉన్నారో ప్రభు వారితో మీరు స్పష్టంగా సూటుగా మీరు మాట్లాడండి. దీనిని నన్ను కూడా నీ సులుచేటను మరుగుపరిచి అయ్యా మీరు మాత్రమే మహిం పొందుకోమని, మీరు మాత్రమే మాట్లాడమని యేసు నామంలో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలండి. మరి ఈరోజు మన ఒక ప్రత్యేకమైన సబ్జెక్ట్ ద్వారా మీ మధ్యకి నేను రావాలని ఆశపడుతున్నాను. మరి మన యొక్క ప్రసంగం యొక్క అంశం ఇది ఎలా సాధ్యం? మనం మోసే జీవితాల్లో మనం ఒకసారి మనం చూడగలిగితే కనుక మోసే యొక్క ముగింపు దినాల్లో ఒక ఆశ్చర్యమైన కార్యం కనపడిందండి. అది ఏ విధంగా సాధ్యమైంది మోసేకి అనే విషయాలు కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇక్కడ మనం చూసినట్లయితే 34:7 ద్వితీయోపదేశ కాండంలో ఈ విధంగా ఉంది. మోసే చనిపోయినప్పుడు 120 సంవత్సరములు ఈడగలవాడు, అతనికి దృష్టి మాంద్యము లేదు, అతని సొత్తు తగ్గలేదు. ఇక్కడ మోసే దేవుని చేత పిలవబడి మరి 40 సంవత్సరాల్లో మరి సేవకు పిలవబడ్డాడు. తర్వాత దేవుని కృపను బట్టి ఆయన పరిచర్యలో కొనసాగాడు. మరి 80 సంవత్సరాలు సేవలు ఉన్నట్టు మనం చూడగలుగుతాం. 40 సంవత్సరాలేమో ఆయన గొర్రెలు మేపినట్టుగా మరి ఈ విధంగా 120 సంవత్సరాలు మనం లెక్కేసుకుంటే మనకు తెలుస్తూ ఉంటుంది మోసే గురించి చరిత్ర. ఇక్కడ 120 సంవత్సరాలు బ్రతికడంట. ఆయన బ్రతికిన దినాల్లో అంటే ఆయన చనిపోయే ముందర మనం చూసినట్లయితే గనక అతనికి దృష్టి మాంద్యము లేదంటండి. ఏమి లేదంటండి? అతని కళ్ళు అంతా ఎటువంటి లోపము లేనుగా చనిపోయేటప్పుడు కూడా ఆయన కంటికి ఎటువంటి జబ్బు లేకుండా ఎటువంటి బలహీనత లేకుండా కళ్ళు స్పష్టంగా కనపడేవంట. ఇంకా ఏమైనా ఉందంట, ఆయన చనిపోయే ముందు అతనికి సత్తు తగ్గలేదంట. ఆయన మంచి బలము కలిగిన వ్యక్తి, ఆయన మంచి పౌష్టికంగా ఉన్న వ్యక్తి. మరి మోషే తన జీవితంలో మరి 120 సంవత్సరాలు మరి వయసు అంటే చాలా పెద్ద వయసే. ఈ రోజులో మనం చూసుకున్నట్లయితే మోసే మరి చేసిన ప్రార్థనలో కీర్తన గ్రంథంలో మరి వాక్యం మోసే ఈ విధంగా రాస్తూ ఉంటాడు. 90 అధ్యాయంలో అంటాడు మనకి మన ఆయుస్సు 70 సంవత్సరాలు అధిక బలం ఉన్న ఎడల 80 సంవత్సరాలు అంటూ ఉంటాడు. అది కూడా ఆయాసము దుఃఖమే. అంటే ప్రస్తుతానికి మనకు అలా తగ్గిపోయిందండి. కానీ మోసే 120 సంవత్సరాలు బ్రతికినా కానీ తన జీవితంలో ఏమి లేదంటండి, తన దృష్టి స్పష్టంగా చూడగలుగుతున్నాడు ప్రతిదీ కూడా. రెండోది ఏంటంటే సత్తువ మంచి ఆరోగ్యం కలిగిన వ్యక్తిగా ఉన్నాడు. ఇక్కడ మన ఆత్మీయ జీవితాలు మనం చూసినా, మన శారీరకమైన జీవితాలు మనం చూసినా, ఇక్కడ మనకి మోసే సెలవు ఇచ్చినట్లు 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు అన్న వయసులో కూడా మనం ఏమైపోతున్నామంటే చాలామంది చిన్నపిల్లలకి ఇప్పుడే వయసు అయిపోవడం కాదు కానీ చిన్నపిల్లలకి చిన్న వయసులోనే
ఆ కళ్ళజోళ్ళు పడిపోతున్న దృష్టి సరిగ్గా కనపడడం లేదు, సరిగ్గా బలహీనతలు, మరి చాలామంది అనారోగ్యాలు పుట్టడంతో చాలామంది కొంతమంది ఆహార లోపాలతోటి మెటమిన్స్ లోపంతో ఇలాగా చాలా బలహీనలుగా పుడుతూ ఉంటున్నారు. వారు ఆత్మీయ జీవితం శారీరక జీవితంలో చాలా ఒడిదుడుకులు ఉంటున్నాయి. కానీ మరి మోసే ఏ విధంగా మరి 120 సంవత్సరాల్లో కూడా మరి అంత ఆరోగ్యంగా అంత దేవుని కృపను బట్టి ఎలా ఉండగలిగాడు అనే కొన్ని విషయాలు మనం చూసుకున్నట్లయితే మోసే జీవితాన్ని బట్టి మోసేకి ఇది ఎలా సాధ్యమైంది, మన జీవితాల్లో కూడా ఒకసారి మోసేని అడిగి తెలుసుకుందాం. మోసే గారు మీరు ఎలా సాధ్యమైంది అని మనం అడిగినప్పుడు మోసే చెప్తున్న సీక్రెట్లు మనం వినగలిగితే కనుక అవి మన జీవితాల్లో కూడా అది మనం కూడా అవలంబించితే కనుక మనము కూడా దేవుని యందు దేవుని సేవలు మరి దేవుని కొరకు గొప్ప పరిచయలో మనం కూడా అలాంటి మంచి ఆరోగ్యం కొరకు మనం ప్రార్థించాలి. ఎందుకంటే ఆరోగ్యం కావాలి, ఆరోగ్యం ఉంటే మనం దేవుని కొరకు బహుబలంగా పనిచేయగలుగుతాం. కాబట్టి దీని గురించి కొద్ది లోతైన విషయాలు మీతో నేను చెప్పాలని ఆశపడతాను. మోసే ఏ విధంగా ఈరోజు మన సత్వను ఏ విధంగా పొందుకోవాలి అనే విషయాలు మనం చూద్దాం. చూడండి, సామెతల గ్రంథము 3:7 నేను జ్ఞానిని కదా అని నువ్వు అనుకొనవద్దు, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టుము, అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును నీ ఎముకములకు సత్తువ కలిగను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎంత గొప్ప మాట అంటే జ్ఞాని అయిన సులోమనే చెప్తున్నాడు, నువ్వు జ్ఞానం అనుకోవద్దయ్యా, నీకు అన్నీ తెలుసు అని అనుకోవద్దయ్యా. చాలామంది అంటారు నాకు అంతా తెలుసులే అంటూ ఉంటారు. పెద్దలు ఏం చెప్పినా వినరు ఒక్కొక్కసారి ఎవన బిడ్డలు, నాకు అంతా తెలుసు నువ్వేం చెప్పక్కర్లేదు అంటున్నాడు. కానీ జ్ఞాని అయిన సొలొమోను, దేవుడిచ్చిన జ్ఞానం దేవుడే చెప్తున్నాడు. సొలొమోను అంటే ఒకనొక దినం ప్రార్థన చేసినప్పుడు దేవుడు అడిగినప్పుడు జ్ఞానాన్ని అడిగాడంటే జ్ఞానాన్ని అడిగి అడుగుతూ అన్నాడు, నీ ముందు కానీ నీ తర్వాత కానీ ఎలాంటి జ్ఞానవంతుడు ఇంకొకడు లేడు అని జ్ఞాని అయిన సొలొమోను దేవుడు అభిషేకించి దీవించాడు. మరి అంతే కదండి, దేవుడు ఏది ఇచ్చినా కానీ దానికి మార్పు ఉండదు, దేవుడు ఏది ఇచ్చినా కానీ దానికి సాట్ అయింది ఏదో ఉండదు. ఆయన ఇచ్చే అవ్వడం లేట్ అవుతుందేమో కానీ ఇచ్చారంటే దానికి ఎదురు తిరుగులేని ఆశీర్వాదం అన్నమాట. కాబట్టి జ్ఞాని అయిన సొలొమోను అంత జ్ఞానంతో కలిగిన వాడే చెప్తున్నాడు. ఏమంటున్నాడు కలిసా, నువ్వు జ్ఞానివని అనిపించుకోవద్దు, కానీ అక్కడ ఏమంటున్నాడో, నేను జ్ఞానిని కదా నువ్వు అనుకోవద్దు, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విడిచిపెట్టు. సీక్రెట్ ఆఫ్ ద గుడ్ హెల్త్ అంటే ఏంటంటే చాలామంది అంటూ ఉంటారు ఈరోజు యూట్యూబుల్లో మంచి మంచి దాన్ని ఏమంటారు కిట్లు అంటారు కదా, దాన్ని లేకపోతే క్లిప్పులు కానీ ఏదో చిన్న చాలా విషయాలు మనకి కనపడుతూ ఉంటాయి. చిట్కాలు చెప్తూ ఉంటారు. మంచి ఆరోగ్యంగా ఉండాలంటే, మంచి దృఢంగా ఉండాలంటే, అందంగా కనపడాలంటే ఇవన్నీ చాలా చెప్తూ ఉంటారు. లేకపోతే ఈ క్రీమ్ వాడండి మీ ముఖం తెల్తలా మెరవాలంటే, ముఖం తెల్తలా మెరగాలన్నా అందంగా కనపడాలన్న దానికి ఉన్న సీక్రెట్ ఏంటో తెలిసా, నేను చెప్పే చిట్కా ఏంటంటే మీరు ఎక్కువ ఉపవాసాలు ఉండండి. ఎక్కువ ఉపవాసాలు ఉండడం వల్ల ఏమవుతుందో తెలుసా, శారీరకంగానూ మీ ఆకారం ఏమవుతుందంటే ఎప్పుడైతే మీరు ఆ యొక్క ఉపవాసాల ద్వారా దేవుని దగ్గర కనిపెడతారో మీ యొక్క మీలో ఉన్న దెయ్యాలన్నీ బయటకు వెళ్ళిపోయి దేవుని ఆత్మచేత ప్రార్థన చేత నింపబడతారేమో, ప్రభు యొక్క పోలికలోకి రూపంలోకి మార్చబడతారు. అప్పుడు మీరు ఏ యొక్క ఫేరంలో లేరు, ఆ యొక్క లేకుండానే అందంగా కనపడతారంట. ఎందుకంటే యేసుక్రీస్తు వారు 40 దినాలు ఆయన మరి గడిపి వచ్చినప్పుడు ఏం చూసినట్టు ఆయన రూపం ప్రకాశవంతంగా మెరిసిందంట. అలాగే మోషే 40 దినాలు నా ఉపవాసం ఉన్నప్పుడు కొండెక్కి కొండ దిగుతుండ మొక్కను చూడలేకపోయారంట చాలామంది. కాబట్టి మీరు ఎవరన్నా ఒకవేళ అందంగా కనపడాలని ఆసక్తి కలిగి ఉంటే కనుక మీరు ఉపవాసాలు ఉండడానికి ప్రభు సన్నిధిలో ప్రార్థించడానికి మీరు మీరు చూడండి. ఇంకొక విషయం, ఇంకా ఈ విధంగానే మీరు ఇది తింటే మీకు ఆరోగ్యం ఉంటుంది, ఇది తింటే మీ ఎముకలు పుష్టి వస్తుంది అని చాలా లోకంలో చిట్కాలు ఉంటాయి. కానీ ఈరోజు ఇది ఎలా సాధ్యం అనేది మనం చూసినట్లయితే గనక జ్ఞాని అయిన సొలొమోను దేవుని చేత జ్ఞానం పొందుకున్న జ్ఞానం, అది ఎలాంటిది, పరిశుద్ధమైన జ్ఞానం. అలాంటి జ్ఞానం పొందుకున్న జ్ఞాని అయిన సొలొమోను అంటున్నాడు, నువ్వు జ్ఞానివి కదా అని అనుకోవద్దు, నువ్వు యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విడిచిపెట్టు. దేవుడు ఏది చెయ్యొద్దు అన్నాడో అది విడిచిపెట్టే, అది నీకు చాలా మంచిది. నేను జ్ఞానిని కదా, నేను తప్పించుకుంటాను కదా, నేను ఏదైనా చేస్తాను కదా, నేను అలాగైనా ఉంటానని అనుకో, బుట్టలో పడిపోతాం. చాలామంది సులువుగా చిక్కులు పెట్టి పాపంలో పడిపోతున్నారండి. దేవుడు ఆ స్థలానికి వెళ్ళొద్దు, దేవుడు చెప్తున్నాడు ఒకవేళ నీకు సినిమాలు అలవాట్లు మానుకోలేకపోతున్నావు, తలంపుల్లో నువ్వు ఉన్నావు,
కాబట్టి అట్లోనికి పరిశుద్ధంగా జీవించాలని అలా ఆలోచన ఉంది. కాబట్టి నువ్వు ఆలు పోస్టర్లో నువ్వు అలాంటి క్లిప్పింగ్లు ఇవన్నీ చూడడం అవన్నీ తగ్గించేసుకోవాలి, అన్నీ నువ్వు హృదయంలోంచి తీసివేసుకోవాలి. అంతేకాని సినిమాలుగా చూస్తలేదు కదా, ఆలు పోస్టర్ చూస్తానని అనుకో, జాయిగా ఆలు పోస్టర్ చూసింది సినిమాలోకి వెళ్ళిపోతుంది అనమాట. నువ్వు ఆటోమేటిక్గా పడిపోతానే జ్ఞానిని నా హృదయం నిబ్రంగా ఉంచుకుంటాను అవ్వదు, అవును నీ వల్ల అవుతుంది, అది పరిశుద్ధాత్మ సహాయం వల్ల అవుతుంది. కాబట్టి నువ్వు జ్ఞానం అని అనుకోవద్దు, దేవుని అందు భయభక్తులు కలిగి నువ్వేం చేయాలంటే చెడుతనాన్ని విడిచిపెట్టాలి. ఎప్పుడైతే నువ్వు చెడుతనాన్ని విడిచిపెడతావో దేవుడు అంటున్నాడు, కింద చెప్తున్నాడు, అప్పుడు ఏంటంట, అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యం అంట. ఇప్పుడు ఈ శరీరానికి ఏమంటానంట, ఆరోగ్యము. కింద చూసినట్లయితే, కింద వచ్చినాల్లో మనం చూసినట్లే, నీ ఎముకలకు సత్తువ కలుగును. ఎంత చక్కని మాట అంటండి, మీరు ఎక్కడికో వెళ్ళక్కర్లేదు, ఏదో డాక్టర్లను అడగక్కర్లేదు, లేకపోతే ఎక్కడెక్కడికో స్పెషలిస్ట్కి వెళ్ళక్కర్లేదు, యోగా దగ్గరికి వెళ్ళక్కర్లేదు. ఎన్నెన్నో మీరు ఈ రోజుల్లో చాలామంది చాలా విషయాల్లో ఎలా ఉండాలి ఎలా ఉండాలి ఎలా ఉండాలి, నెట్లో కొట్టేస్తూ ఉంటారు. నెట్లో అందంగా ఉండాలంటే ఏం చేయాలి, ఎముకలు బలంగా ఉండాలంటే ఏం చేయాలి, ఇలాగ బక్కగా ఉన్నామంటే లావు అవ్వాలంటే ఏం చేయాలి, చాలా చాలా టైప్ చేసి యూట్యూబ్లో అట్లా నెచ్చుతారు. కాదు కానీ మీరు బైబిల్ దగ్గరికి రండి, సర్వము దీంట్లో ఉంది. నీకు మంచి ఆరోగ్యం కావాలంటే బైబిల్ దగ్గరికి రా, నీకు జ్ఞానం కావాలంటే బైబిల్ దగ్గరికి రా, నువ్వు ఒక తెలివితేటలు కలిగిన వ్యక్తిగా నువ్వు ఉండాలంటే బైబిల్ దగ్గరికి రా, నువ్వు నలుగురిలో తలవెత్తుకునే ఒక గౌరవంగా బ్రతకాలనుకుంటే బైబిల్ దగ్గరికి రా, నువ్వు పరలోక రాజ్య మోక్షం చేరాలడానికి నువ్వు ట్రై చేస్తుంటే నువ్వు బైబిల్ దగ్గరికి రా అని సరైన మార్గాలు చూపించేది అంటే ఈ పరిశుద్ధ గ్రంథం అండి. ఈ పరిశుద్ధ గ్రంథమే మనకు సమస్తాన్ని బోధిస్తుంది, అవి సమస్తము కూడా దీంట్లో గుప్తమై ఉన్నాయంట. నిధి ఇది ఒక గొప్ప నిధి, మనం తవ్వుకునే కొద్ది వస్తుంది. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, చాలామంది ఏమనుకో ఉంటానంటే బైబుల్లో కొంతమంది అనుకుంటారు ద్రాక్షారసం కొద్దిగా పుచ్చుకోను నేను జ్ఞానిని కదా ఒళ్ళెప్పులు వచ్చినప్పుడు అంట. కాదండి, దేవుడు అంటున్నాడు నువ్వు చెడుతానని విడిచిపెట్టే, నువ్వు జ్ఞానిని కదా నువ్వు అనుకోవద్దు, నువ్వు జ్ఞానిని కదా నువ్వు అనుకోవద్దు. బైబిల్ గ్రంథం చెప్తుంది దేవుడు ఏదొద్దు అన్నాడు అది చేయకూడదు. దేవుడు అన్నాడు మధ్యమతో మొత్తులై ఉండకూడే, దేవుడు చెప్తున్నాడు వాక్యం ద్వారా ఉంది. ఆ వాక్యానుసారంగా మనం ఎప్పుడైతే మనం వాటిని విడిచిపెడతామో దేవుడు అన్నాడు మన దేహానికి ఆరోగ్యం అంట. సిగరెట్లు కాల్చుతున్న వాళ్ళారా, దేవుడు అన్నాడు నీ శరీరము నీ హృదయము దేవుని యొక్క ఆలయం అని ఆయన చెప్పాడు. ఎప్పుడైతే ఆయన చెప్పాడో ఆలయంలోకి మనం అపవిత్రమైనది తీసుకురాకూడదు. ఇప్పుడు నీ దీని దేవుని ఆలయం అండి, దీంట్లో సిగరెట్ కాల్చగలుగుతాను లేదు, ఆలయంలో సిగరెట్లు ఉండవు. మన ఆలయంలోనే చెప్పులు విడిచిపెట్టి బయటకు వెళ్తూ ఉంటాం. మోషేతో అన్నాడు కదా, మోషేతో మండుచున్న పొదలో మాట్లాడుతున్న దేవుడు, నువ్వు ఇది నేను మాట్లాడుతున్న స్థలము, నువ్వు నుంచున్న స్థలం ఇది పరిశుద్ధమైన కాబట్టి నీ చెప్పులు విడిచిపెట్టి రమ్మన్నాడు. కాబట్టి మందిరం దగ్గరికి వెళ్ళినప్పుడు చాలామంది క్రమశిక్షణ, మన భారతదేశంలో ఒక మంచి క్రమశిక్షణ ఉంది ఏంటంటే చెప్పులు విడిచిపెట్టి మందిరాల్లోకి వస్తారు. అలాగే మందిరంలో ఎలాంటి పనులు చేయరు, మందిరం అనేది చాలా పవిత్రంగా కాపాడుకుంటారు, మందిరంలో ఎలాంటి కార్యాలు కూడా చేయరు, చేయడానికి ఇష్టపడరు. అలాగే జాగ్రత్తగా ఇది కూడా మందిరం, దేవుడు కోరుకున్న మందిరం, అది మీరు కట్టుకున్న మందిరం, ఇది దేవుడు కోరుకున్న మందిరం. ఈ మందిరంలో దేవుడు ఈ మందిరాన్ని కోరుకుంటున్నాడు, నీ హృదయమే నా ఆలయం అన్నాడు. మరి ఈ హృదయంలో సిగరెట్లు రాస్తే దేవునికి ఇష్టం ఉండదు, నువ్వు మందు తాగితే దేవునికి ఇష్టం ఉండదు, నువ్వు వ్యర్థమైన దీన్ని అపవిత్రం చేస్తే దేవునికి ఇష్టం ఉండదు. ఎప్పుడైతే నువ్వు ఆ దేవుని దగ్గర లోబడి ఆ చెడుతని విడిచిపెడతావో దేవుడు అంటున్నాడు నీ దేహానికి ఆరోగ్యం అంట, నీ ఎముకలకు పుష్టి అంట. ఒకసారి ఒకసారి మోషే దగ్గరికి వెళ్ళిపోతుంది. మోషే గారు మీరు 120 సంవత్సరాలు బ్రతికి మరి దృష్టి ఎటువంటి లోపం లేకుండా మరి ఎలాంటి బలాన్ని మీరు ఎలా పొందుకున్నారు, వాక్యం ఎలా చెప్తుంది, మరి వాక్యానుసారిగా మీరు ఎలా ఉన్నారు, మీ అనుభవాల నుంచి కొన్ని మాకు నేర్పండి అని అడిగితే మోషే కొన్ని నేర్పుతాడు. చూద్దాం చూడండి, బైబిల్ గ్రంథంలోంచి హెబ్రీయులకు రాసిన పత్రిక, మోషే మనకు కొన్ని ఎక్స్పీరియన్స్లు నేర్పుతున్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11:24 మనం చూసినట్లయితే ఇక్కడ చక్కని మాటలు మోషే చెప్తున్నాడు. మోషే పెద్దవాడైనప్పుడు ఐగుప్తును విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగం అనుభవించట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటం మేలని యోచించి పరో కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకున్నటకు ఒప్పుకొనలేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మోషే యొక్క అనుభవాలు, మొదటి అనుభవాన్ని నేను మీతో చెప్పాలనుకున్న కొన్ని విధాలుగా ఉన్నాయి, చాలా ఉన్నాయి, కానీ కొన్ని విషయాలు మీతో నేను పంచుకోవాలని ఆశపడుతున్నాను. మోషే అల్పకాలము పాపభోగం అనుభవించట కంటే క్రీస్తు కొరకు నింద అనుభవించుట మంచిది అనుకున్నాడు. మోషే ఇంత ఆరోగ్యంగా ఉండడానికి, ఇంత సత్తువుతో ఉండడానికి, ఇంత కళ్ళు దృష్టి
చక్కగా కనపడడానికి కారణం ఏంటో తెలుసా? కేవలం దేవుని కృపే, 100% దేవుని కృపే. ఆ కృపను పొందుకోవడానికి, దేవునికి ఏ విధంగా కృపను పొందుకోవడానికి పాత్రుడిగా అయ్యాడు అనుకునే విషయాలు చూసినట్లయితే, అతడు అనుకున్నంట అల్పకాలము. అల్పకాలం అంటే ఏంటో తెలుసా? ఇంత మంది చదువుకున్న చదువుంది, మన ఆయుష్ 70 సంవత్సరాలు, అధిక బలం ఉన్నాయడలా 80 సంవత్సరాలు. ఇది ఎంతకాలం అండి? 80 సంవత్సరాలు. కళ్ళు మూసుకుంటే వెళ్ళిపోతుంది. ఈ రోజు పుట్టినరోజు చేసుకుంటే కొంతకాలానికి అయ్యో అప్పుడే వచ్చేసిందా పుట్టినరోజు అనుకుంటూ ఉంటాం మనం. కాబట్టి కళ్ళు మూసుకుంటే అయిపోతున్నాయి 100 సంవత్సరాలు. ఈ అల్పకాలం ఒకవేళ 80 సంవత్సరాలు మనం అంటామే కానీ 80 సంవత్సరాలు ఎంతవరకు బతుకుతామని మనకు గ్యారంటీ లేదు. ఓ ఏమో ఎప్పుడు ఎవరు చనిపోతారో, ఇది మన చాలా అల్పకాలం. నీటి పడుగు వంటిది అంటాడు దేవుడు జీవితం, మన జీవితం అంట. ఈరోజు అంటున్నాం, నెక్స్ట్ నిమిషం మనం ఉంటాం ఉండమో చెప్పలేం. కొంతమంది నడుస్తా మరి ఎండాకాలం వచ్చేస్తుంది, నడుస్తానే చాలామంది, కొంతమంది గుండెపోట్లు చనిపోతున్నవారు చాలామంది ఉన్నారు. ఒకవేళ నీ ఆయుష్ అంతా నీకే తెలియదు. ఒకవేళ అనుకుందాం, దేవుడు అనుకున్నాడు ఈ రోజే నీది అన్నాడు, ఈ క్షణమే నీది అన్నాడు, రేపు నీది కాదన్నాడు. మరి అల్పకాలం అంటే నువ్వు జీవించే కొంతకాలమైనా పాపాన్ని విడిచిపెట్టే ఒక తీర్మానం తీసుకో. ఈరోజే ఈ వాక్యం అంటున్నాడు, ఒక తీర్మానం తీసుకో. మోసే అదే తీర్మానం తీసుకున్నాంట. మోసే అంత ఆరోగ్యంగా ఉండడానికి, మోసే అంత అందంగా ఉండడానికి, మోసే అంత చక్కగా చూడడానికి, మోసే అంత మంచి ముగింపు ఇవ్వడానికి కారణం ఏంటో తెలుసా? అతడు ఈ అల్పకాలంలో ఏం చేద్దాం, పాపాలు చేసి మనం నరకానికి వెళ్ళిపోతాం కానీ నిత్యరాజ్యానికి వెళ్ళలేం కదా అని ఒక మంచి నిర్ణయం తీసుకున్నాడు. ఏమని తీసుకున్నట్టే ఆ పాపాలను వదిలిపెట్టాడు. ఈరోజు ఏమని పెట్టలేరు మీరు వింటుంటే కనుక ఒక తీర్మానం తీసుకోండి. మీరు ఏం చేస్తారంటే, ఈ రోజు నుంచి సినిమాలు విడిచిపెట్టండి. పేకాట్ల అనుభవం అంటే పేకాట్లని విడిచిపెట్టండి. ఒకవేళ సిగరెట్ తాగే అనుభవం ఉంటే సిగరెట్ విడిచిపెట్టండి. ధూమపానాన్ని విడిచిపెట్టండి. విచార తలంపులు ఒకవేళ నీలో ఉంటే తీసేయండి. కొంతకాలమేనండి, కొంతకాలమే వదులుతాం. ఏమో రేపు పొద్దుకు మనం ఉంటామండం. ఒక తీర్మానం ఈరోజే తీసుకుని, ఈరోజే మీరు పరిశుద్ధంగా మార్చబడి, ఏ రోజు మీరు ఒకటే అనుకోండి, నేను రేపు పొద్దునేమవుతుంది, రేపు పొద్దునేమవుతుంది అని ఆలోచించుకోవద్దు. ఈరోజు మీరు చక్కబెట్టుకుని చాలు. దేవుడు అన్నాడు, ఏ నాటికీడా నాటికి చాలు. ఈరోజుకి మీరు సరైన బతి చేసి సాయంత్రం మోకాలేసేటప్పుడు ప్రభువా నీ పొద్దు నుంచి నేను సాయంత్రం వరకు ఎలాగొన్నాను ఒకసారి జ్ఞాపకం చేసుకో, ఎక్కడైనా తప్పు చేసాను నన్ను క్షమించు, ఈ రోజుకి ఈ రోజు నన్ను నేను కాపాడుకోవడానికి మీరు కృపనిచ్చారు ప్రభువా అని ఏ రోజుకి ఆ రోజు మీరు బతిని కాపాడుకోండి చాలు. ఈలోగ ప్రభు రాకడో నువ్వు వెళ్ళడమో ఏదో జరిగింది, ఈలోగ నువ్వు పరిశుద్ధంగా జీవించగలుగుతావు, ఈ పాపాలన్నీ విడిచిపెట్టగలుగుతావు. ఆశపెట్టుకో, దాచిపెట్టుకోదు. ఫస్ట్ ఆలోచన హృదయంలో పడుతుందండి. అది చూస్తే ఆలోచన వచ్చినానే మనం కట్ చేసాను, ఇది నేను చేయకూడదు, ఈరోజు నేను పరిశుద్ధంగా ఉండాలని తీర్మానం చేసుకున్నాను. ఈ ఒక్కరోజు నువ్వు పరిశుద్ధంగా ఉండాలని ట్రై చేయి. అలాగ ఈ రోజు గడిచిందనుకో, దేవునికి స్తోత్రం, ప్రభువయ్యాలు బాగానే ఉన్నాను. రేపు కూడా అలాగ ఆ ఒక్కరోజు కోసం నువ్వు ప్రయాసపడు. రేపు పొద్దున్న ఏమవుతుందో, ఎల్లుండి ఏమవుతుందో, బాప్తీసం తీసుకుంటే అవతల ఎల్లుండి ఏమవుతుందో, నేను నిలబడగలనో నిలబడాలను, అవన్నీ అనవసరం మనకి. ఈ రోజు కొరకు నువ్వు కప్పాటు పడు, ఈ రోజు కొరకు నువ్వు బతిచి రేపు పొద్దున్న వదిలే. ఈరోజు బైబిల్ చదివామా లేదా, ఈరోజు ప్రార్థనలో ఉన్నామా లేదా, ఈరోజు దేవుడి కొరకు ఏదైనా చేసామా చేయలేదా, ఒకరికన్నా సువార్త చెప్పామా లేదా అని ఈ రోజు కొరకు నువ్వు లెక్క చూసుకోగలిగితే కనుక ఈజీగా నువ్వు క్రైస్తవ జీవితం చేసేయగలుగుతారండి. అందుకనే మోషే ఒక మంచి తీర్మానం తీసుకున్నాడు. అల్పకాలం, ఎంతకాలం బతుకుతావు, కానీ శాశ్వతమైన రాజ్యం మనకి పరలోక రాజ్యం ఉంది. అక్కడ ఎన్ని సంవత్సరాలు అండి? ఒక 70 సంవత్సరాలు మనకే లేదు. యుగ యుగాలు ఆయనతో పాటు ఉంటాం. యుగ యుగాల ఆనందం, యుగ యుగాలు సంతోషం, యుగ యుగాలు ఎంతో ఆనందకరమైన జీవితం. మరి అది కోల్పోతావా? ఏదో క్షణికమైన కొన్ని నిమిషాల ఆనందం కొరకు ఆ నిత్యము ఉండే యుగ యుగాలు ఉండే ఆనందాన్ని కోల్పోతావా? నువ్వు వెర్రోడు కాదా? నువ్వు బుద్ధిహీనుడు కాదా? ఈరోజైనా బుద్ధి తెచ్చుకో. మోషే తీసుకున్నట్టు ఒక మంచి నిర్ణయం ఏం చేస్తావంటే, అల్పకాలము పాపభోగము, అల్పకాలము పాపభోగము, అల్పకాలము పాపభోగము విడిచిపెట్టే. కొంతకాలమే బతుకుతాం, ఆ కొంతకాలంలో పరిశుద్ధంగా బతకడానికి ఒక తీర్మానం తీసుకుందాం. క్రీస్తు కొరకు పౌలు ఈ యొక్క మోషే అంటున్నాడు, క్రీస్తు కొరకు నింద పడాలి అనుకున్నాడు. ఈ కొత్త కాలంలో పాపాన్ని విడిచిపెట్టేసి ఒక పని చేద్దాం అనుకున్నాడు. ఏమనుకున్నాడు తెలుసా? క్రీస్తు కొరకు పని చేద్దాం, ఎవరికైనా సువార్త చెప్దాం, ఎవరికైనా వాక్యం చెప్దాం, ఏదైనా టీవీకి ఇలాంటి మంచి ప్రోగ్రాలు స్పాన్సర్ చేద్దాం, ఏదో రకంగా సువార్త చేద్దాం అని ఒక మంచి తీర్మానం తీసుకున్నాడు. తీసుకుని ఏం చేశాడో తెలుసా? ఒక మంచి పని చేశాడు. అది తిడతన్నా సరే, తన జీవితంలో కొంత లాస్ అవుతున్నా సరే, తన జీవితంలో కొంతమంది గేలి చేసినా సరే, ఇదేంటి ఎలా చేస్తున్నావు అని అన్నా సరే, ఒక మంచి తీర్మానం తీసుకున్నాడు. దేవుడు పనిచేశాడు. నింద వచ్చినా పర్లేదు, ఆ నింద ఈ రోజు వస్తే కనుక రేపు నాకు బహుమానం. ఎవరన్నా యేసుక్రీస్తు వరకు ఒక తిట్టు తిట్టారనుకోండి, గుర్తెట్టుకోండి, నీకు కిరీటం వస్తుందని గుర్తెట్టుకో. లేకపోతే ఒక వజ్రం నీ కిరీటంలో ఒక వజ్రం వస్తుందని లెక్కెట్టుకో, నీకు బహుమానం వస్తుందని లెక్కెట్టుకో. ఎప్పుడైతే ఆ మనసు నీలో ఉంటుందో ఎవరెన్ని తిట్టినా నువ్వు పట్టించుకో, ఎవరెన్ని మాట్లాడినా నువ్వు పట్టించుకో, దేవుడి కొరకు బహుబలంగా ఉంటావు. మోషే గారి జీవితంలో మరొక అనుభవాన్ని మనం చూద్దాం. చూడండి, ఆయన చూసినట్లయితే కనుక కింద అంటున్నాడు, కింద వచ్చినలో చూద్దాం. అదిగో
దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటం మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడు అనిపించుటకు ఒప్పుకొనలేదు. కానీ ఏలయనక అతడు ప్రతిఫలముగా కలగబో బహుమానమందు దృష్టి ఉంచెను. ఇక్కడ 27 వచ్చిన విశ్వాసమును బట్టి అతడు అదృశ్యమైన వాటిని చూచినట్లు స్థిరబుద్ధి గలవాడే రాజాగ్రహమునకు భయపడక ఐగుప్తుని విడిచిపోయాడు. ఆయనకున్న రెండో లక్షణం ఏంటో తెలుసా? రెండోది ఏంటో తెలుసా? అదృశ్యమైన వాటి ఎందు లక్ష్యం ఉంచాటండి. ఏదైతే కనబడడం లేదో, ఏదైతే ఉందో దాని మీద ఆయన మనసు పెట్టగలిగాడంటండి. మరి తన జీవితంలో 2 కొరింథీయులు రాసిన పత్రిక 4:17-18 వచనాలు తెలియడానికి సమయం లేదు. కాబట్టి నేను చెప్తున్నాను, ఎవరా అంటే రాసుకుంటే రాసుకోండి. మోషే దేని మీద చూసంటే అదృశ్యమైనవి, అదృశ్యమైన ఏమో స్థిరంగా ఉంటాయండి, మనకు కనపడే అన్నీ కోల్పోతాయి. ఏంటి రెండు ఎగ్జాంపుల్ చెప్పినా కనపడేది ఎవరో నువ్వు నేను కనపడతాం, రేపు ఉండవు, మనం స్థిరం కాదు. ఇల్లు కనపడతాయి అది స్థిరం కాదు, ఫలాలు కనపడతాయి అది స్థిరం కాదు, ఈ భూమి మీద ఉన్నది ఏది కూడా స్థిరం కాదు. అదేంటంటే దృశ్యమని. కానీ అదృశ్యమని కొన్ని ఉన్నాయి. పరలోక రాజ్యం ఉంది, అది నిత్యము ఉంటుంది. యేసుక్రీస్తు నిరంతరం ఉండే దేవుడు కాబట్టి ఆయన మీద, ఆ పరలోకం మీద మనం దృష్టి పెడదాం, ఈ పాపభోగాలను విడిచిపెట్టద్దు. మోషేలో ఉన్న మరొక లక్షణాన్ని కూడా నేను చెప్పాలని ఆశపడుతున్నాను. నిర్గమకాండము 32:11 మీరు రాసుకోండి, సమయం లేదు కాబట్టి కొద్ది విషయాలు చెప్తున్నాను. ఆయన మధ్యవర్తిగా ఉండి ప్రార్థన చేశారంట. ఇశ్రాయేలు ప్రజలకి పరలోకమందున్న దేవుడికి ఆయన మధ్యవర్తిగా ఉండి ప్రార్థన చేశాడు. ఆయన ప్రార్థన ద్వారా సుందరుడుగా మార్చబడ్డాడు. ఆయన ప్రార్థన ద్వారా ఆరోగ్యవంతుడిగా మార్చబడ్డాడు. ఆయన ప్రార్థన ద్వారా ఆయన శక్తివంతుడిగా మార్చబడ్డాడు. ఈరోజు నీలో ప్రార్థన ఉందా? నీ కుటుంబంలో ప్రార్థన ఉందా? అనేక మంది కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. నీ నశించిపోతున్న నీ అన్యజనులకి దేవునికి నువ్వు ఎలా ఉండాలంటే మధ్యవర్తిగా ఉండాలంట. మోషే మధ్యవర్తిగా ఉండి ఏం చేశాడో తెలుసా? ప్రార్థన చేశాడు. అందుకనే తన జీవితంలో మంచి ఆరోగ్యం, 120 సంవత్సరాలు బతికినా కానీ మంచి ఆరోగ్యం. నీకు నీకు నీకులాగా నాకులాగా ఒకడేమో కొండు జబ్బు అంటే, ఒకడేమో చెవు జబ్బు అంటాడు, ఒకడేమో కాళ్ళ నొప్పి అంటే, ఒకడేమో చేయి నొప్పి అంటాడు. ఏదో నొప్పులే, బతికినంతకాలం ఏదో బాధలే. కానీ మోసేకున్న మంచి సక్సెస్, మంచి ముగింపు మనకు కూడా ఉండాలంటే కనుక, అలాంటి మంచి ఆరోగ్యం కలిగి ఉండాలంటే నువ్వు ప్రార్థించే వ్యక్తిగా ఉండాలి. ఎలా ఉండాలంటే ప్రార్థించే వ్యక్తిగా ఉండాలి. కాబట్టి మోసేకున్న మరొక లక్షణం ఏంటంటే మధ్యవర్తిగా ఉండి ప్రార్థన చేయగలుగుతున్నాడంట. ముఖ్యంగా వచనాల్లో మనం చూసినట్లయితే నిర్గమకాండం 32:11 చూసినట్లయితే ఇశ్రాయేలు చేస్తున్న విగ్రహారాధన గురించి దుఃఖపడ్డాడు. అంటే దేవుని కోసం రోషము కలిగిన ఒక మంచి వ్యక్తిగా బిడ్డ కనబడుతున్నాడు మోషే. మరి నీకు ఆ భారం ఉందా? నీ చుట్టుపక్కల అనేక మంది విగ్రహారాధన ద్వారా నశించి నరకానికి వెళ్ళిపోతున్నారే, వారికి తెలియదే, వారికి నువ్వు చెప్పాలని నీలో భారం ఉందా? ఎక్కడైనా ఏదైనా ఇలాంటివి జరుగుతున్నప్పుడు నువ్వు గదిలోకి వెళ్ళి మోకరించి, ప్రభువా వారు తెలియక చేస్తున్నారు, వారిని క్షమించండి, వారిని బంధకాల నుంచి విడిపించండి, నిజరక్షకుడైన యేసు అనేది తెలుసుకునే మనసును వారికి దయచేయమని ప్రార్థించగలుగుతున్నావా? ఆ రోషము నీలో వస్తుందా? రోషము కలిగి ఉండాలి. ఆ రోషము కలిగినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నీలో కార్యం జరిగిస్తాడండి. దేవుని కొరకు ఒక సుందరమైన వ్యక్తిగా, ఆత్మ సంబంధమైన అందమైన వ్యక్తిగాను మారగలిగాడు. ఇంకొక వాక్యాన్ని చూడగలిగితే నిర్గమకాండం 12:7 చూస్తే మోషే తన ఇల్లు అంతటిలో నమ్మకమైన వాడని వాక్యం సెలవిస్తుంది. ఎంత మంచి మాట అండి. ఈరోజు నీ నమ్మకత్వం ఎలా ఉంది? నీ సేవకుడు నిన్ను నమ్మగలుగుతున్నాడా? నీ తల్లి నిన్ను నమ్మగలుగుతుందా? నీ తండ్రి నిన్ను నమ్మగలుగుతున్నాడా? నువ్వు ఎలాగ జీవిస్తున్నావు ఈరోజు ఒకసారి జ్ఞాపకం చేసుకో. నీ నమ్మకత్వం ఏమైపోతుంది? ఈ రోజుల్లో నమ్మించి మోసం చేసే వాళ్ళు లక్షల కొలది, వేల కొలదిగా మారిపోతున్నారు. సంఘాల్లోనే దేవుణ్ణి నమ్ముకున్నామని చెప్పుకున్న ప్రజలే నమ్మించి మోసం చేస్తున్నారు. ఈరోజు నీ నమ్మకత్వం ఎలా ఉంది? దేవుడు అంట 100వ దావీదు గీతంలో కింద వచ్చినాడు, 7:8 మీరు చూసినట్లే దేశంలో నమ్మకస్తులు అయిన వారి కొరకు ఆయన కనిపెడుతున్నాడంట. కనబడలేకపోతున్నారు, కనబడలేనంత భయంకరమైన ద్రోహులుగా ప్రజలు మారిపోతున్నారు. కానీ దేవుడు అంటున్నాడు మోషే అంట ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. కాబట్టి మనం ఆ విధంగా మారాలి. నమ్మకంగా ఉండు, నీకున్న స్థానంలో నమ్మకంగా ఉండు, నీ సేవకుడి దగ్గర నమ్మకంగా ఉండు, నీకు ఇచ్చిన సంఘంలో నమ్మకం, నిన్న ఇంట్లో నమ్మకం. మరొక మాట మోషే గురించి నిర్గమకాండ 33:11 మోషే ముఖాముఖిగా దేవునితో మాట్లాడంటే ఈరోజు మాట్లాడే అనుభవం ఉందా? మనం కోరుకుంటాం, బాగానే ఉంది, మోషేలాగా నన్ను దీవించు ప్రభువా అని అంటూ ఉంటాం. మోషేలాగా నన్ను వాడుకో ప్రభువా అంటూ ఉంటాం. అబ్రహాములాగా నన్ను దీవించు ప్రభువా అంటూ ఉంటాం. కానీ అబ్రహాము చేసిన బత్తి, మోషే చేస్తున్న ఆ త్యాగాలు మన జీవితాల్లో ఉన్నాయా? కాబట్టి మనం కూడా అలా ఉందాం.
మోషే ముఖాముఖితో దేవునితో మాట్లాడిన వ్యక్తి. ద్వితీయోపదేశకాండము 34:12 నేను చదివి ముగించేస్తున్నాను. యెహోవాను ముఖాముఖిగా ఎరిగిన మోషే వంటి ఇంకొక ప్రవక్త ఇశ్రాయేల్లో ఇది వరకు పుట్టలేదు. మోషే గురించి మంచి మాట ఏంటో తెలుసా, అలాంటి ముఖాముఖిగా చూసిన వ్యక్తి ఇంకా ఎవరు పుట్టలేదంట. అలాంటి మంచి ముగింపు తన జీవితంలో ద్వితీయోపదేశకాండలు ఆఖరి వచ్చిన అనమాట మంచి ముగింపు ఇచ్చాడు. ఇలాంటి ఒక మంచి జీవితం నువ్వు కూడా, నిన్ను గురించి కూడా చెప్పాలి. నువ్వు ఏ ఊర్లో ఉంటున్నావో, నువ్వు ఏ ఇంట్లో ఉంటున్నావో, ఏ కుటుంబంలో ఏ వంశంలో నువ్వు పుట్టావో, ఇలాంటి వ్యక్తి మరొకరు లేడనే విధంగా నువ్వు భర్తి చేసి దేవునామానికి మహిమ తెచ్చే వ్యక్తిగా, ఒక మంచి ఆరోగ్యవంతుడిగా, మంచి సత్తు కలిగిన, మంచి దృష్టి కలిగిన వ్యక్తిగా నువ్వు ఉండాలని ఆశపడుతున్నావా? ఈరోజే దేవుని దగ్గర మోకరించి ఒక చిన్న ప్రార్థన. ప్రభు నా హృదయంలోకి రండి, నేను ఈ విధంగా మోసే విధంగా ఉన్నాడు ఆ విధంగా నేను జీవిస్తాను. మోసే నడుతున్నాను, ఇది ఎలా సాధ్యమైందంటే ఎలా సాధ్యమైందని చెప్పాడు. మనం కూడా అలాగే చెప్ప అడిగి పొందుకుందాం. కళ్ళు మూసుకోండి. ఈ వాక్యం దేవుడు దీవించిన గాక. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం గల మా తండ్రి, ఈ విన్న వాక్యాన్ని వారి హృదయాలు మీరు భద్రపరచండి. ఎంతమందితో ఒక తీర్మానం తీసుకుని ప్రభు నేను కూడా ఆ విధంగా ఉంటానని ఎంతమంది అడిగారు, వారందరికీ కృపానుగ్రహించమని బలపరచి దీవించి ఆస్వాదించమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. గొప్పవాడు నా యేసయ్య, ఆశ్చర్య కార్యములు బ్రతుకును మార్చేనయా, సిలువ పైన పరిశుద్ధుడా నిన్ని ఆరాధింతు, మా అడ్రస్ బ్రదర్ డి షోలం గారు, LFPF మినిస్ట్రీస్, జీవం గల విశ్వాస ప్రార్థన సహవాసం, పెనుగొండ మరియు కొయ్యేటపాడు, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్.